हेलो ऑल गुड मॉर्निंग अंडी नेनैते न्यूडिल्स चेसना करेक्ट 10:30 की पेट्टानु 12 मिनट्स उडिकिंदी 3 मिनट्स बॉयल वाटर बॉयल अयिनाक वेसानु हाईलो पेट्टानु 1.5 कट्ट वेसा बंडी नूडिल्स तेलुसु कदा मीकु पोडवुगाननु इंत कट्टलु उंटायि सो अभी 5 उंटायि कदा प्याकेट्लो किलो प्याकेट्लो अभी 1.5 अन्नमाट सो उड़केसिंदि जस्ट मेत्तबड्डाके टाइम वेस्ट काकुंडा आ कैमरा ऑन चेसानु मोबाइल कूडा इप्पुडे फिक्स चेसा एंदुकंटे ई वेडि फ्यूम्स कि मोबाइल दब्बेस्तुंदि अंदुकनि चेप्पि मोत्तं दब्बेस्तुंदि वडगट्टेस्तुन्नानु अला वेडि वेडिगा सिंक लो पोयदु फस्ट पंप ऑन चेसुकोंडि तर्वात चिल्लुलु गिन्ने पक्कन पेट्टुकोंडि पोसेयि इंदो पंप नीड़ पड़ने चूसरा एंत बोसा दीन उड़केटे सासा मैं दादापू 1 लीटर वाटर तीस अंदर 1.5 कट वैसा इपू आई वेद अंटकोटे अंटक आई वेद इधना का सवत तिंटू तिंटे ईडिया प्रकार ने अपड़की ఒక పాతికేళ్ళ నాడు యూట్యూబ్ ఈ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి సో వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఉడికిచ్చేదే మనం చూపెట్టరు బట్ నా ఐడియా ప్రకారం నేను చేసుకున్నా మనం ఎట్లా పులిహోరలో ఆయిల్ వేస్తాం కదా అంటుకోకుండా ఉండడానికి రైస్ అలాగే ఆయిల్ వేసుకున్నా తర్వాత ప్రాసెస్ అంటారా మన ముందు బాండిలో చేస్తాడు కాబట్టి అది కంటితో కాపీ కొట్టేసాం అన్నమాట కంటి కెమెరా తోటి అది బాబుకి చాలా ఇష్టం ఈ న్యూడిల్స్ అబ్బాయిని ఇలా ఆరబెడదాం పక్క పెట్టేస్తున్నా నేను స్టవ్ ఆన్ చేసి మిత ముచ్చట్లు పెడతా హైలోనే పెట్టుకోండి టక 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 అయిపోతది ఇదేం పెద్ద టైం టేకింగ్ కాదు యాక్చువల్లీ ఈ ఇది పెద్ద స్టవ్ పెద్ద బర్నరు ఇక్కడ రైట్ సైడ్ కెమెరా ఫిక్స్ చేసుకుంటా చూద్దాం రేపు దీని మీద చేస్తా మనం అసలు ఫామ్ హౌస్ లో కూర్చొని వంటలు చేసుకోవాల్సిన వాళ్ళమండి చిన్న మిస్టేక్ తోటి ఒక 5 ఎకరాలు మిస్ అయ్యింది నాకు ఒక 20 ఏళ్ల క్రితం లక్ష్మణ్ ఉండే అక్కడేమో వాడు 5 ఎకరాలు 30,000 లెక్కన లక్షణాలు చెప్పాడు బట్ నేను తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవన్నీ ఎక్కడ నుండి తెచ్చుకోవాలి తర్వాత వాళ్ళకి పేపర్లు చెక్ చేసిన అడ్వకేట్కి తర్వాత ఇంకా ఖర్చులు ఉంటాయి ఫెన్సింగ్ అని వాటర్ అని డ్రిప్ ఇరిగేషన్ అని చాలా ఖర్చులు ఉంటాయని నేను ఫినాన్స్తనంగా 25,000కి అడిగాను ఇప్పుడు 2000 మిలీనియం ఇయర్లో 99-2000 మధ్యలో మిలీనియం ఇయర్లో నేను అలా అడిగాను వాడు 30,000 అయితే ఇస్తామా అన్నాడు చేయవేండి సబితా ఇంద్రారెడ్డి కాలేజ్ బ్యాక్ సైడ్ అనుకుంటా అటు మా ఆశ్రమం ఉండి 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 నేను ఎక్కువసార్లు దాదాపు ఒక 50 సార్లు వెళ్ళి వెళ్ళి మా ఫుడ్ ప్రోడక్ట్స్ అక్కడ ఇచ్చి ఇచ్చి నాకు ఆ ఏరియా చాలా నచ్చింది అలవాటు అయిపోయింది చేవేళ్లలో బస్ దిగంగానే ఆటో వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు గుర్తుపట్టి జాగ్రత్తగా 1 గంటల ఆశ్రమంలో వదిలేవాళ్ళు ఆశ్రమంలో సేల్స్ అయిపోయినాక అక్కడ ఫుడ్ కూడా తయారు చేసేదాన్ని 100 మందికి 200 మందికి ఒక్కోసారి 400 మందికి నలుగురం పడి చేసేవాళ్ళం ఒక 4-5 వెరైటీలు ఒక స్వీట్ ఒక పులిహోర ఒక దద్దోజనం అలాగా తర్వాత రా ఫుడ్ అన్నీ చేసేవాళ్ళు ఆ కష్టము ఆ లైఫ్ వేరు అసలు అంత ఓపికలు కూడా లేవు ఇప్పుడు అయితే అట్లా తిరిగే క్రమంలో ఒక 5 ఎకరాలు సేల్కి వచ్చింది ఆయిల్ చూడండి అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కానీ మనం అన్నీ చెప్పి చేయటం అలవాటు కదా అలా చెప్పడంలో ఆడపిల్లో నీకు ఏం తెలియదు మేము వస్తాము మేము వచ్చి చేయిస్తాము నూనెలో నా ఫేస్ చూసారు నిన్న నాకు తెలుసు మేనమామ నూనెలో అల్లడి మొహం చూసినట్టు అట్లా మీరు అందరూ నా ఫేస్ సారీ అదే సంగతి
మనం కరివేపాకు పెట్టలేదు మీడియం ఫ్లేమ్ లో పెట్టా నూనె వేడెక్కుతుంది కంక్లూజన్ ఇస్తా మా అన్నం రమ్మన్న ఆయనకి తీరి ఆయన వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ పట్టింది అంతలోకి ఔటర్ రింగ్ రోడ్ గాని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ గాని ఏదో ఒకటి అనౌన్స్ అయ్యింది అండ్ దట్ టు ఐయర్ మిలీనియం ఇయర్ అసలు హైటెక్ సిటీ తర్వాత వాజ్పేయి గారు రావటము బాబు గారి డైరెక్షన్ లో హైదరాబాద్ ఎంత దూసుకెళ్ళిందో తెలుసు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయో మీకు అందరికీ తెలుసు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు సో ఆ టైంలో నేను ఇంకో ఫేషియల్ తీసేసుకొని వెంటనే వితిన్ 1 వీక్ 10 డేస్ చేంజ్ పాలసీ అతనికి మనీ అవసరం అన్నప్పుడు నేను మా అన్న వచ్చి అన్న అన్ని చూసి అన్ని దగ్గరుండి చేయిస్తాడు అన్న ఎందుకంటే ఆయన కాలడ్డం పెట్టాడు నువ్వు ఆడపిల్లో నీకేం తెలీదు నిన్ను మోసం చేస్తారు డబుల్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి అది ఇది అని ఆయన అన్ని జాగ్రత్తలు అప్పుడు 2000లో చెప్పకుండా మొన్న 2007లో చెప్పాల్సింది 2000లో అనవసరం కాలడ్డం పెట్టాడు ఆ తర్వాత అతను ఎకరం 3 లక్షలు చెప్పాడు చెప్పి తెలుసా వితిన్ 15 డేస్ 1 మంత్లోనే ఎకరం 3 లక్షలు చెప్పాడు కనీసం నేను నా దగ్గర ఉన్న 1.5 లక్ష హాఫ్ ఏకర్ కొట్టుకునేవాడు 1.5 క్రోర్ 1 క్రోర్ ఉండేది మనకంటూ పొలము మనకంటూ ఫామ్ హౌస్ ఉండేది బట్ పర్లేదు ఇంకా ఇల్లు ఈ ఏరియాలో తీసుకున్నాక ఒక 5-6 ఏళ్ళు ముద్దు తీరింది అడవిలోనే కొనుక్కున్నా అని చెప్పి జంగిల్లోనే కొనుక్కున్నాను మీకు ఇప్పుడు ఐటమ్స్ చూపెడతా ఏమంటనే గార్లిక్ అండి ఫైన్లీ చాప్డ్ గార్లిక్ పీల్ చేశాను చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నా మిర్చి ఒక 8-9 వేసాం మన గార్డెన్లో కారం ఉండవు సగానికి కోసి అట్లా పొడవు వేస్తా కదా అలాగే వేసాను క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం ఆనియన్ అండి ఒకటే తీసుకున్న మీడియం సైజ్ది పుదీనా మన గార్డెన్లోది ఇక్కడ కిచెన్ బాల్కనీలోది అండ్ కొత్తిమీర అండ్ ఫైన్లీ చాపడం కాదు దొడ్డు దొడ్డుగా చాపడు బీన్స్ ఇలా ఉన్న బాలేతగా ఉన్నాయి వెళ్ళిపోతాయి బాగా తొందరగా అయిపోతుంది సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే 2 లవంగాలు ఒక ఇది వేసుకోండి ఏంటంటే చిన్న చెక్క అవసరం లేదు అంటే ఇదిగో డైరెక్ట్ పచ్చిమిర్చి బీన్స్ అంతే అవి వేగనిస్తా ఉన్నాయి క్యాప్సికం తొందరగా వేగిద్ది ఇంకా హైలో పెట్టచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇవి మాడే సమస్య అంత ఉండదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాము అండ్ ఇది దించాక ఆయిల్ వేసాను సాల్ట్ కూడా వేసాను ఉడికేటప్పుడు దీన్ని వాటరీ ఫామ్లోనే ఉడికి ఉడకంగానే గట్టిగా వాటరీ ఫామ్లోనే వంచడమా కొంచెం గంజి తిక్కతనం వచ్చాక ఇంత మాదిరి గంజి తిక్కదనం వస్తుంది అనమాట అడుగున ఇంత ఇంత తిక్కదనం వస్తుంది దీనిలో ఏం కనిపిస్తున్నాం చిక్కదనం వచ్చేంతవరకు గంజిలాగా వస్తే మాత్రం కొంచెం ఎక్కువ సాఫ్ట్నెస్ వస్తుంది తినేటప్పుడు బాగుంటుంది కానీ ఎక్కువ బాయిల్ చేయదు 15-20 మినిట్స్ బాయిల్ చేస్తే అది ఎట్లా అంటే శుద్ధలాగా అయిపోతుంది చేసినా కూడా శుద్ధంగా ఉంటుంది సో ఏం చేస్తారంటే కరెక్ట్ టైం పెట్టుకోండి ఒక 3-4 మినిట్స్ వాటర్ బాయిల్ అవ్వగానే నూడిల్స్ వేయండి సాల్ట్ వేయండి ఉడకనివ్వండి కొంతమంది అదే స్టేజ్లో నూనె వేస్తారు అంటుకోకుండా ఉండటానికి బట్ నేనైతే దించాక వేస్తాను దించాక వేసి పైకి కింద కంటే ఈక్వల్గా ఆయిల్ అంటుకుంటుంది క్యారెట్ వేసుకోవచ్చు అండి తర్వాత బేబీకార్న్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఏవైనా వేయచ్చు అన్నీ మీరు కూరగాయలు ఎక్కువ తినేవాళ్ళు అయితే పిల్లలకు అలా పెట్టాలి కూరగాయలతో అని అంటే క్యాబేజ్ ఎక్కువ వేస్తారు నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి క్యాబేజ్ మా ఇంట్లో నిషిద్ధం ఒక 16 ఏళ్ళ నుండి అంతకుముందు కూడా అంత ఇష్టంగా తినేదాన్ని కాదులే దాని వాసనకి నాకు నచ్చేది కాదు పడేది కాదు ఈవెన్ కాకరకాయలైనా ఏ ఫామ్లో కూర చేసినా తింటా కానీ క్యాబేజ్ ఎందుకు నచ్చేది కాదు క్యాబేజ్ కట్లెట్స్ కానీ క్యాబేజ్ మంచూరియా కానీ అస్సలు తిన్నాం మా బాబును కూడా తిననివ్వను ఎందుకంటే మాకు హెరిడేటరీ ఉంది అమ్మకు థైరాయిడ్ ఉంది నాకు ఉంది ఇంకా ఎందుకు బాబుతో రిస్క్ తీసుకోవటం అని అసలు క్యాబేజ్ అనేది నిషేధిస్తాం కలర్ చేంజ్ అయింది సో క్యాప్సికం వేసాను
ఫ్రైలో పెట్టాను కుండకి ఏం కాదు ఎందుకంటే లోపల కూరగాయలు ఉన్నాయి కాబట్టి మన చుడువ వేయించిన రోజు కవర్ చేస్తా ఇది ఇంకా మంచిది ఇది అవసరం లేదు దీని మీద మూత అన్నమాట చుడువ వేయించిన రోజు పెద్ద కడాయి పెట్టాను కదా అదొక్కటి ఆయిల్స్కి పెడతా ఏదేనికైనా ఇక అదే పెడతాను బజ్జీలు లాంటి వాటికి చిన్న కడాయి అండి తెల్లది అది పెడతాను రాత్రి కమ్యూనిటీలో మీ అందరికి పోస్ట్ పెట్టాక నిద్రపట్టలేదు నిజంగా నాకు త్వరలోనే ఇంకా కలలు రాలేదు కానీ ఊహలు వచ్చినాయి ఊహలు అంటే అంటే అలాగే వస్తాయి కదా థాట్స్ త్వరలోనే మానిటైజ్ చేసిన అయినట్లు నేను మంచి మంచి వంటలు చేసి పోస్టులు పెట్టి ఇంకా వేరే వాళ్ళని ఏం నెగిటివ్ లేకుండా మనం వంటల వరకే అందరికి వచ్చినాయి కాదు జస్ట్ ఇది వచ్చు బట్ డౌట్ ఉంది ఎలా చేయాలో అనిపించినాయి తర్వాత అండ్ నా స్టైల్ ఆఫ్ కుకింగ్ ఎలా ఉంటుంది అవన్నీ మంచి మంచి పెట్టి ఏం చేస్తానంటే త్వరలో ఒక నా టార్గెట్ వచ్చి ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అబ్బా రీచ్ అవుతాను అనేది 1 ఇయర్లో రీచ్ అవుతాననేది నాకు నమ్మకం ఉంది నాకు ఇన్కమ్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు నా అకౌంట్లో నుండి నెలకు 5000 పోయే గోసేవ ట్యాంక్ బండ్లో ట్యాంక్ బండ్కి నేను ఎవ్రీ మంత్ అకౌంట్ నా అకౌంట్లోనే డబ్బులు పోతాయి వాటికి గడ్డి కోసం 600 ఆవులు ఒక్కొక్కసారి 800 ఆవులు కూడా ఉంటాయి పసిపిల్లలు ఎక్కువ కొడతాయి ఆ మంత్స్లో తర్వాత ముసలి ఆవుల్ని పాపం వాళ్ళు ఏమంటారు కబేళాలకి వాటిని తరలించరండి వాటికి శాస్త్రోక్తంగా లాస్ట్ వరకు చూసుకొని వాటికి హాస్పిటల్స్లో పెట్టి లాస్ట్ వరకు చూసుకొని క్రిమేషను అంతా జైన్స్ కదా వాళ్ళు చీమకి అపకారం చేయరు వాళ్ళు స్పాన్సర్ చేసే గోశాల అంటే ఇంక ఎంత బాగుంటుంది చెప్పండి జైన్స్ అసలు ఎంత పద్ధతిగా ఉంటారు అదనమాట సో నాకు అది అమ్మ సంవత్సరీకము అప్పుడు మొత్తము ఫ్రూట్స్ వెజిటబుల్స్ తెచ్చినవి అవన్నీ బస్తాలు ఉండే సో నాకు ఐడియా వచ్చింది ఎందుకు మనం వాళ్ళకి ఇలా పనిచేసి పరిచయాలో అక్కడ పెట్టొద్దాము అని చెప్పి అండ్ పూజారి కూడా కొన్ని తమలపాకులు ఏమో ఇచ్చాడు ఆవులకు తినిపించాను మంచిదేనని అమ్మకు కూడా ఇష్టం వాకిలి ముందుకు వచ్చిన పసుపు రాసి బొట్లు పెట్టేది మా చిన్నప్పుడు మేము కళ్ళాకు చల్లి గొబ్బెమ్మలు పెట్టి పూలు పెడుతుంటే ఆవులు అనుకోకుండా వచ్చినాయి ఏ లక్ష్మీదేవి అని చెప్పి చాలా ఇచ్చేసారు వాటికి సో అమ్మ ఆత్మ శాంతి అన్నట్టు నేనేదో అనుకోకుండా అలా ఫ్లూప్లో వెళ్ళిపోతే ఎంత నచ్చినాయి అంటే ఇక ఈ 16 ఏళ్ళ నుండి వదలకుండా నేను ఏ రోజు వదలకుండా వాటిని తలుచుకుంటూ ఉంటాను ప్రతి నెల వెళ్తాను ఈసారి వెళ్ళినప్పుడు వీడియో పెడతాను మీకు ఎంత బాగుంటాయి తెలుసా చిన్న చిన్న బుజ్జిమండలు అయితే గుర్తుపట్టి దగ్గరకు వస్తాయి ఇప్పుడు ఆనియన్ వేసుకోండి ఆనియన్ ముందు వాటితో పాటు వేయచ్చు కానీ ఇట్లా వేసినాక కొంచెం మీకు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి మనం ఏమేమి వేసాం ఫస్ట్ చిన్నులపాయ వేసాము తర్వాత బీన్స్ వేసాము పచ్చిమిర్చి వేసాము అండ్ క్యాప్సికమ్ ఆనియన్ వేసాము అన్నీ కలిపైనా వేసుకోవచ్చు అబ్బా ఈ టైం డ్యూరేషన్ అంటూ ఏమీ లేదు అన్నీ కలిపేసి వాటికి వేగేయి బట్ నాకు ఆనియన్ రేకలు రేకలుగా ఉండి తినేటప్పుడు టేస్ట్ తగిలితే అదొక బాగా అనిపిస్తుంది దీనిలో పచ్చి ఆనియన్ అంత బాగుండదు నూడిల్స్లోకి ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలో పచ్చి ఆనియన్ తింటాం ఓకే కానీ నూడిల్స్లో కొంత పెద్ద అనిపిస్తుంది సాల్ట్ వేసుకుందాం ఇంత సాల్ట్ ఉడికేటప్పుడు వేసాను సో అంతకన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నాను హాఫ్ స్పూను మొత్తం టోటల్ ఈ టీ స్పూన్తో 1 అనుకోండి తుమ్మకుండా పని చేయాలనుకుందాం మొన్న తలుపు సందన వేలు నలిగిందని చెప్పాను కదా ఈ చాక్లెట్ గడ్డ బయటకు వెళ్తున్నాను తాళడ్డం పెడితే డోర్ పడిందని
అది అక్కడ స్టార్ట్ అయ్యి నవ్వు మోకాల్లో కూడా వచ్చేస్తుంది. నిన్నంతా కొంచెం రెస్ట్ తీసుకున్న పని ఎక్కువ ఉంది, బట్ అన్ని బట్టలు కొంచెం సర్దుకోవటము, ఇల్లు సర్దుకోవటం అలాంటి పనులు, పెద్ద మేజర్ పనులు ఏం లేవు నిన్న. బట్ వంట చేశాను, వాటికి ఎర్లీగా చికెన్ లెగ్స్ ఉంటాయి వాటికి వండి పెట్టుకున్నాను 2 పూట్లు. ఇంతే నాకు అనిపించింది, అయ్యో ఆన్లైన్లో ఖచ్చితంగా వెళ్ళలేదు అనిపించింది. చక్కగా వేగిని ఇప్పుడు మనం వీటిలోకి ఏమేమి వేస్తామో చూడండి. కొద్దిగా వెనిగర్, మళ్ళీ ఫ్యూ డ్రాప్స్ హైలో ఉంది, అక్కడ నుండి నేనేం సిగ్గు పెట్టలేదు. ఏంటమ్మా సోయా సాస్? అండ్ గ్రీన్ చిల్లీ. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాము, బట్ ఇవి కొంచెం గుజ్జు కోసం అంటే. టమాటా సాస్ ఈ స్టేజ్లో వేయకండి, అదొక కమురు వాసన వస్తుంది. కొద్దిగా అల్లం చిల్లిపై పేస్ట్, చాలా తక్కువ ఉంది అన్నట్లు, ఎందుకంటే మనం ఫస్ట్ నుండి చిల్లిపై వేసాం. కారం వేయట్లేదు, వాళ్ళు కారం వేస్తారు, నిమ్మరసం కూడా వేస్తారు, అట్లా వేయట్లేదు. లిటిల్ బిట్ గరం మసాలా, ఎందుకు అంటే నూడిల్స్ మసాలా ఉంది మన దగ్గర, అది వేద్దాం. కింగ్మే అంట, ఏదో ఏదో చైనా నుండి వచ్చిన మొహంలానే ఉంది, లేకపోతే లోకల్ హైదరాబాద్ వాళ్ళని తక్కువ వాళ్ళు తయారు చేస్తారు కదా. నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ మసాలా 1 స్పూన్ వేస్తున్నా చూడండి, 1 స్పూన్. ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకున్నాం, నూడిల్స్ వేసుకున్నాం మాయ. వాళ్ళు తెలుగు స్లాంగ్ కూడా డిఫరెంట్గా పిలుస్తారు, మా అమ్మ, మా అక్క, మ్యాయ్, ఏం మ్యాయ్ అనుకుంటా. తర్వాత ఇంగ్లీష్ కూడా, నేనైతే మెస్మరైజ్డ్ అబ్బా వాళ్ళు ఇంగ్లీష్ చూసి. మీరేమయ్యారో నాకు తెలీదు. ఎందుకండి పుదీనా వేసా, పెద్ద పెద్దగా వేసా, ఎందుకంటే ఫ్లేవర్ పడుతుంది, బట్ ఇష్టం లేదు ఆకులు తీసేసుకోవచ్చు. ఉన్నారు కదా ఏరే సార్ మా అబ్బాయి గారు అని అనమాట. సగం కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నా, సగం లాస్ట్లో వేస్తా. ఇప్పుడు 2 స్పూన్లు తీసుకొని ఇలా పొడవాలి, ఈ నూనె తక్కువ వేస్తే ఇదే ప్రాబ్లం, బట్ ఇంకా ఎక్కువ వేసినట్టే నేను. పడతాయి నూడిల్స్ అనేటప్పుడు స్టవ్ మాత్రం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే 2 చేస్తాము, గంటలో చేస్తే చిదురు వస్తుంది. సో 2 ఇలాంటి స్పెషల్ కానీ 2 స్టీలు ఇది ఏమంటారు అట్ల కాడలు కానీ చేసుకోండి. నేను మళ్ళీ టేస్ట్ చూసి ఉప్పు గరం మసాలా సెర్వ్ చేస్తాను, ఎందుకంటే కారం అయితే ఎక్కువ అనిపిస్తుంది. ఇది వెజ్ వాళ్ళ సెక్షన్ అబ్బా, మా నాన్ వెజ్ వాళ్ళ సెక్షన్ కూడా పక్కన ఉంది చూపెడతాను. పారిపోవద్దు అలాగే ఉండండి, నాన్ వెజ్ అయినా కోల్డ్ కుక్కలు దాన్ని జస్ట్.
అయిలోనే పెట్టాను ఏం లేదు ఆమ్లెట్ వేసి దీనిలో కలుపుతా లాస్ట్ లో మీరు ఫస్ట్ లో చిన్నలపై వేసాక బండి స్టైల్లో కోడిగుడ్డ వేసి చేయండి ఎంటైర్ ఎంటైర్ నూడిల్స్ కే స్మెల్ మారిపోతది అట్లా చేయొద్దు మీరు సెపరేట్ గా చేసి మీకు ఒక కలుపుకోండి ఆమ్లెట్ ఆమ్లెట్ గా ఉంటది ఎగ్ ఎగ్ గా ఉంటది ఇది ఉంటది చూడండి చికెన్ అయితే బాగుంటది కానీ నూడిల్స్ కి పడితే ఆమ్లెట్ మాత్రం ఒకలా నీచు వాసన వస్తది డిఫరెంట్ గా చేసుకుందాం ఒక్కోసారి కలుపుతాను ఒక్కోసారి పైన నూడిల్స్ పైన ఆమ్లెట్ వేసి ఇస్తా అలా కూడా ఇష్టం బాబు ఇప్పుడు మసాలా అండ్ ఉప్పు చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్ నాకైతే ఇంత కారం పట్టదురా భయ్ బట్ పురజనుల కోరిక మీదకి కారాలు ఎక్కువ ఎక్కువ వేయాల్సి వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ వేస్తున్నా ఎక్కువ ఎక్కువ కాదు చెప్పాలంటే ఇదిగోండి ఇట్లా రౌండ్గా పైదాకా వేయండి కొంచెం ఎక్కువ వేయండి సిమ్లో పెట్టాను నూడిల్స్ కింద ఏందబ్బా ఆంటీ గోవా పోతుందని ఈ అబ్బాయి జస్ట్ ట్రోలింగ్ అబ్బాయి నిజాలు చెప్తాడు అబద్ధాలు చెప్తాడు తెలియదు కానీ ఏదో అక్కడ నుండి తొందరగా లీక్ అయినట్టే చెప్తారు బట్ అతను ఛానల్ పేరు అతను నేనే చేసినా చాలా బాగుంటాయి ఓన్లీ థింగ్ ఆంటీ గోవాకు పోతుంది నాగబాబు గారు స్పాన్సర్ చేశారు ఆయన పక్కన హీరో 6 ఫీట్ పక్కన 4 ఫీట్ ఆయనకి అంత కర్మ పట్టింది దరిద్రం పట్టింది పిచ్చి పిచ్చి మందరంతా చేస్తే ఆరెంజ్ అంత సంకనా కింద తెలుసు కదా ఇది మరి ఏ విధంగా రికమెండ్ చేశాడో చిన్న పాత్ర అంట చిన్న పాత్ర కాదు దబరా గిన్నె మొన్న అనుకోండి అంత దబరా గిన్నె తీసుకొని వెళ్ళు బాగా అడుక్కోవచ్చు అక్కడ అడుక్కొని సబ్స్క్రైబర్స్ని బాగా అడుక్కోవచ్చు లైక్స్ వ్యూస్ ఎందుకంటే ట్రావెలింగ్ అంటే కొంతమంది ఆయుధి ఉంటారు కదా చూడండి నాకు తెలిసి ఒక్క నిమిషం కదా కొంచెం అదే ఇలా దీన్ని ఒక్కసారి కదిలిద్దాం ఏం లేదు ఇంకా అడుగంటది ప్రాపర్లీ కుక్కడు అడుగంటున్నా పర్లేదు ఒక 10 అంటుకుంటాయి ఎంత అంటుకోకుండా ఎట్లా ఉంటుంది దీన్ని ఇలాగ మూతేస్తే ఉంటుంది గమ్మున ఎంత మంచి వాసన చూడండి ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్ వేద్దాం కొంచెం నూడిల్స్ మసాలా వేద్దాం yes. నేను ఫ్రైడ్ రైస్ కూడా వాడచ్చు అయిపోయింది అబ్బా ఇంతే సింపుల్ 10 మినిట్స్ చేశాను చూడాలి అక్కడ టైము హాయ్ 24 మినిట్స్ ఏంటి వాట్స్ రాంగ్ విత్ యూ నిమ్మరసం ఇష్టమైతే స్టవ్ ఆఫ్ చేసా అది ఆఫ్ చేసా ఇది ఆఫ్ చేసా ఇది అదంతా క్లీన్ చేసుకుంటా దింపేసి హాట్ ప్యాక్లో పెట్టాక నూడిల్స్ చాలా లాంగ్గా మ్యాగీలాగా ఇలా ఏం అవసరం లేదు చూడండి సాఫ్ట్గా ఇలా ఉంటే చాలు
యమీ యమీ ఎగ్ నూడిల్స్ రెడీ అండి. చూడండి ఇదే ప్రాసెస్ లో చేసుకోండి. మీకు కావాల్సిన అడిషనల్ గా అన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఏ వెజిటబుల్ అయినా మీకు ఇష్టమున్నవన్నీ యాడ్ చేసుకోండి. ఓకేనా బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.